కృష్ణదాస్ శ్రీకాంత్ గారు. ఏబీసిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబీసిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీసిక్స్ ఛానల్. విశాఖపట్నంలో బ్రాహ్మణ సామాజిక భవన నిర్మాణ సమస్యపై రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విశాఖపట్నం పర్యటనలో ఉన్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసి పలు వివరాలు చర్చించారు. ప్రధానంగా విశాఖపట్నంలో 4 లక్షలకు పైగా ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి లబ్ధి చేకూరేలా 7 ఏళ్ల క్రితం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు పరశురామ భవన నిర్మాణం నిమిత్తం గోపాలపట్నం మండలం మాధవధార గ్రామంలో కేటాయించారు. సర్వే నంబర్ 61A1లోని 0.22 సెంట్ల స్థలం బదలాయింపులో ఉద్దేశపూర్వక జాప్యం జరిగిందని, దీనిపై చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయవలసిందిగా గవర్నర్ కు జీవీఎల్ కోరారు. విశాఖపట్నం జిల్లా బ్రాహ్మణ సామాజిక వర్గ ప్రతినిధులను రాష్ట్ర గవర్నర్ వద్దకు తీసుకెళ్లి వారిచే సంబంధిత సమస్యపై వినతి పత్రాన్ని అందించడం జరిగింది. దీనిపై గౌరవ రాష్ట్ర గవర్నర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడాలని కోరడం జరిగింది. దీనిపై బ్రాహ్మణ సామాజిక వర్గ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.